రాహుల్ గాంధీకి ఇష్టమైన నియోజకవర్గం. అక్కడి నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. అమేథీతో పాటు వయనాడ్లోనూ బరిలోకి దిగారు. కాంగ్రెస్ కు కంచుకోటల్లో ఒకటైన అమేథీ ఉండగా వయనాడ్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నట్లు? ఆయన నిర్ణయం అమేథీ ప్రజలపై ప్రభావం చూపిస్తోందా? స్మృతి ఇరానీకి భయపడే రాహుల్ వయనాడ్ వెళ్లారా? అమేథీలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది టీవీ 5. మా ప్రతినిధి అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దక్షిణ భారతంలో ఎన్నికలు జరిగిన తర్వాత నేషనల్ పార్టీస్, లోకల్ పార్టీస్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఉత్తర భారత ప్రాంతం మీద ఉంది. ఉత్తర భారతంలో 120 సీట్స్ ఇచ్చే రెండు రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్, బీహార్. మేము ఈరోజు ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాము ఉత్తరప్రదేశ్ రాజ్యం నుంచి. ఉత్తరప్రదేశ్ లో 80 కాన్స్టిట్యుయెన్సీ సీట్స్ పార్లమెంట్ కి వెళ్తుంది. ఇక్కడ ఫోర్త్ ఫేజ్ లో స్టార్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే అమేఠీ, రాయ్బరేలీ, లక్నౌ, మరి అయోధ్య. ఈరోజు స్టార్ కాన్స్టిట్యుయెన్సీ, రాహుల్ గాంధీ కంటెస్ట్ చేసే కాన్స్టిట్యుయెన్సీ అమేఠీలో మేమున్నాం. ఇక్కడ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ 2004 నుంచి రాహుల్ గాంధీ గెలుస్తున్నారు. 2004 నుంచి అయ్యే చేంజెస్ ఏది? స్మృతి ఇరానీ వచ్చే తర్వాత రాహుల్ గాంధీ వయనాడుకి ఎందుకు వెళ్లారు? అన్ని గ్రౌండ్ రిపోర్ట్ మేమిస్తాము. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం. ఈ ఒక్క స్టేట్లోనే 80 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో కాంగ్రెస్ కంచుకోటలు ప్రధానంగా రెండు. ఒకటి రాయ్బరేలీ, రెండోది అమేథీ. రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా అమేథీ రాహుల్ ఫేవరెట్ కన్సిస్టెన్సీ. ఈ రెండు నియోజకవర్గాలకి 5వ దశలో మే 6న పోలింగ్ జరగనుంది. మరి ఇప్పుడు అమేథీలో పోటీ ఎలా ఉంది? అభివృద్ధి ఎవరు చేశారు? ఇది తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ 5. पिछले इनकी गवर्नमेंट रही है उस ड्यूरेशन में उन्होंने कोई काम नहीं किया है अमेठी के लिए. जो जो कुछ हुआ है वो कांग्रेस के थ्रू ही हुआ है. आज तक राहुल गांधी एक भी शौचालय अमेठी को नहीं दिए. ఇది అమేథీ ఓటర్ల అభిప్రాయం. అమేథీకి రాహుల్ ఎలాంటి అభివృద్ధి చేశారో తెలుసుకునే క్రమంలో స్థానిక ఓటర్లు చిన్నపాటి డిబేట్ పెట్టారు. కొందరు రాహుల్కి మద్దతుగా నిలిస్తే మరికొందరు బీజేపీకి సపోర్ట్ చేశారు. ప్రియాంకా గాంధీ జీ సిర్ఫ్ చునావ్ పే ఆతే హై బడీ బడీ బాతాయే కర్తీ హై ఫిర్ చలీ జాతీ హై దుబారా యహాన్ దిఖాయి నహీ దేతీ బీచ్ మే. బీజేపీ కీ హీ రోడ్ హై, బీజేపీ కీ సబ్ కుచ్ హై. అచ్చా యే జో సడక్, యే జో సడక్ దిఖ్ రహే, యే జో సడక్ దిఖ్ రహే, యే బీజేపీ నే దియా, ఆప్కా మాన్నా యే హై? కేంద్ర సర్కార్ నే జబ్ సే బీజేపీ ఆయీ హై తబ్ సే రోడ్ బనా బడియా. యే యే రాస్తా, యే సడక్ థా హి నహీ పహలే. पहले गड्ढे गड्ढे थे, इतने इतने गड्ढे थे. ये मोदी सरकार आई तब. अरे मोदी सरकार ने दिया भैया, लड़ो मोदी सरकार कहाँ देगा? पांच साल जब सरकार ही नहीं बनी थी उससे पहले काम चला था. 2004 నుంచి 2014 ఏప్రిల్ వరకు అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న రాహుల్ కుటుంబం అంతకంటే పవర్ఫుల్ గా ఉందనే అభిప్రాయం ఓటర్లు వ్యక్తం చేశారు. కానీ అభివృద్ధి మాత్రం చేయలేదని, రాజీవ్ గాంధీ మాత్రమే డెవలప్మెంట్ చేశారని బీజేపీకి మద్దతుగా నిలిచిన వారు అంటున్నారు. మోదీ సర్కార్ ఘర్ పే డెలివరీ హో రీ, ఖాద్ పూరా మిల్ రహా హై, లైట్ జితనీ ఆజ్ మిల్ రీ కిసీ సర్కార్ నే నహీ దియా హై. రాహుల్ గాంధీ ఆనే కే బాద్ కుచ్ నహీ హుఆ. రాహుల్ గాంధీ జీ నే జో కియా వో లాస్ట్ మే ఇన్హోనే ఉద్ఘాటన్ కియా థా. 10 సాల్ ఇన్కి సర్కార్ రహీ, క్యా కర్ లియా ఇన్హోనే? అచ్చా రాహుల్ గాంధీ ఔర్ 10 సాల్ కాంగ్రెస్ కా యూపీఏ కా సర్కార్ రహీ ఔర్ ప్రధానమంత్రి సే జ్యాదా మజ్బూత్ థే, చాహతే తో కుచ్ భీ కర్ సక్తే థే, కుచ్ నహీ కియా ఇన్హోనే. అమేధీ నుంచి రాహుల్ గాంధీ 3 సార్లు ఘన విజయం సాధించారు. 2004, 2009, 2014లో రాహుల్ గెలుపొందారు. నాలుగోసారి ఇక్కడ నుంచే బరిలో నిలిచారు. 5వ దశలో మే 6న ఇక్కడ పోలింగ్ జరగనుంది. అయితే మళ్లీ గెలిచేది రాహుల్ గాంధీయే అని కొందరు ఓటర్లు అంటుంటే, మరికొందరు స్మృతి ఇరానీయే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. పహలీ బార్ లడే తో రాహుల్ గాంధీ యహీ బోలే కి భయ్యా ఓటో లోగ్ ఘర్ సే నిక్లే క్యూంకి రాజీవ్ గాంధీ కి నామ్ పే ఉన్కో ఓట్ దియా గయా. దూసరీ బార్ లడే, तीसरी बार उनको आके जब जान गए कि यहाँ पे हमने कुछ काम ही नहीं किया है, तो यहाँ पे घर घर भटक के बूथ बूथ पे गए हैं वोट मांगने के लिए.
पता लगा और काम किए होते यहाँ पे तो भटकने की जरूरत नहीं थी यहाँ पे। आबा में जीतने इस बार यहाँ पे हारेंगे और भारी बहुमत से जीतेगी स्मृति ईरानी। वो भारी एकदम जमानत जब्त होने वाली है राहुल गांधी। राहुल गांधी मल्ली अमेठी నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో గెలుస్తారనే నమ్మకాన్ని కొంతమంది వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రధానమంత్రి ఎవరు అవుతారని ప్రశ్నిస్తే రాహులే కాబోయే ప్రధాని అంటూ కొందరు ఓటర్లు చెప్పారు. రాహుల్ కుటుంబ సభ్యులు దేశం కోసం త్యాగం చేశారని అందుకే రాహులే ప్రధాని కావాలని ఆకాంక్షించారు. మరికొందరు మాత్రం మళ్లీ మోదీయే ప్రధాని కావాలని అంటున్నారు. कांग्रेस ने दिया उतना बलिदान कोई नहीं दिया। परिवार में किसका हुआ बताइए? मोदी का किसका या हत्या या किसी को उड़ा दिया बताइए? उनके पर में कोई उड़ाया गया? हमारे कांग्रेस का सुनिए, पहले इंदिरा का नाम इंदिरा गांधी गोली मारी गई, ठीक है, राजीव गांधी को उड़ा दिया गया, ठीक है, क्या नहीं बताओ? कांग्रेस आज ये ऊसर था, अमेठी ऊसर था, लाने वाला उन्हीं परिवार है। अमेठी में जो आज नाम हो रहा है अमेठी का, नहीं ये किनारे भी रहता। అమేధే కి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ అభివృద్ధిని పట్టించుకోలేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమంటున్నారు. అంతేకాదు రాహుల్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్లనే అమేధేకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్తున్నారు. అమేధీలో ఐదవ దశలో పోలింగ్ జరుగుతుంది. గత ఎన్నికల్లో రాహుల్పై పోటీ చేసి ఓడిన స్మృతి ఇరానీనే ఈసారి ప్రధాన ప్రత్యర్థి. గత ఎలక్షన్స్లో రాహుల్ మెజార్టీని బాగా తగ్గించారామే. వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీకి ఆ భయమే కారణమా? ఓటర్లేమంటున్నారు? రాహుల్ గాంధీ అమేధీ నుంచి 2004, 2009, 2014లో గెలుపొందారు. నాలుగోసారి ఇక్కడి నుంచే బరిలో నిలిచారు. అయితే మొదటిసారి పోటీ చేసినప్పుడు అమేధీ ఓటర్లు భారీ మెజార్టీతో విజయం కట్టబెట్టారు. రెండోసారి కూడా 3 లక్షలకు పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిపించారు. కానీ మూడోసారి అంటే 2014లో మాత్రం మోదీ హవా రాహుల్ స్పీడ్కి కళ్ళెం వేసింది. 2014లో రాహుల్పై స్మృతి ఇరానీని వ్యూహాత్మకంగా పోటీకి దింపింది బీజేపీ. ఆమె గెలవలేకపోయినా రాహుల్ మెజార్టీని భారీగా తగ్గించారు. గత ఎన్నికల్లో రాహుల్కి 130,000 వరకు మాత్రమే మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా బీజేపీ స్మృతి ఇరానీనే మళ్లీ రాహుల్పై పోటీ చేయించింది. ఈ భయంతోనే రాహుల్ ఈసారి అమేధీతో పాటు వైనాడు వెళ్లారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ సపోర్టర్స్ మాత్రం పాపులారిటీ కోసమే స్మృతి ఇరానీ పోటీ చేస్తోందని అంటున్నారు. वो भारी एकदम जमानत जब्त होने वाली है राहुल गांधी की। पर लोग स्मृति ईरानी को इतना ज्यादा वोट क्यों दे दिए? 2014 में मोदी लहर में इनको जो है वोट मिला था और 19 में ऐसी कोई बात नहीं है। कांग्रेस यहाँ से अच्छे वोट से जीतेगी और पिछली बार से ज्यादा वोट से जीतेगी। पर आपको क्या लगता है कि स्मृति ईरानी इधर आके क्यों लड़ रहे? ऐसे प्रियंका गांधी जब कैंपेन कर रहे थे तो प्रियंका गांधी बोल रहे थे कि अमेठी का नहीं है स्मृति ईरानी, फिर भी इधर आके इधर से लड़ रहे। दरअसल में ये आइडियोलॉजी मेंटेन करने के चक्कर में है। जैसे उनके दिमाग में ये है कि यहाँ से हम लड़ेंगे, स्टार लीडर हैं, पीएम के दावेदार हैं, पार्टी अध्यक्ष हैं, तो हमारी इमेज होगी कि हम इनसे लड़े हैं, जो भी पाएंगे 10-20 वोट। अगर राहुल जी यहाँ से ना होते शायद अभी यहाँ से ना आती चुनाव लड़ने के लिए। అమేధీలో రాహుల్ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడి ప్రజలను అడిగితే రాహుల్ అభివృద్ధి చేశారని, స్లోగా అభివృద్ధి చెందుతోందని, కానీ అది కాంగ్రెస్ తోనే సాధ్యమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నగర పంచాయత్ నే జో జో సువిధాయ మత్లబ్ యహాన్ పర్ హై వో సాయద్ డిస్ట్రిక్ట్ మే జల్దీ మత్లబ్ మిల్నా ముష్కిల్ హై ఔర్ జీ హా యే రాహుల్ గాంధీ ఔర్ కాంగ్రెస్ కీ హీ దేన్ థీ. దేఖియే పహలే కుచ్ నహీ థా, ఇస్కే బాద్ జో హై కాఫీ బదలా హువా और इसके बाद ये कांग्रेस की देन है, जो कि यहाँ पर कोई भेदभाव का कोई वो नहीं है और कांग्रेस का ही सब हम लोग देख रहे हैं और कांग्रेस से निकलेगी। क्या दिया है कांग्रेस? क्या दिया है आपको? क्या भाई क्या बहुत को दिया, आने को जाने को सब रास्ता। अब एक बैग कोई चीज रहता ही नहीं तो क्या दें? वो धीरे धीरे मिलेगा, सब्र में बहुत बड़ा वो है। राहुल गांधी ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాల్లో ప్రధానమైంది నిరుద్యోగం. మోదీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. మేనిఫెస్టోలో చేర్చి నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆయన విమర్శిస్తున్నారు. దీనిపై మోదీ కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగాలు లేకున్నా యువత ఖాళీగా మాత్రం ఉండదు. ఉపాధి కోసం సాయంత్రం కనీసం పకోడీలు అమ్ముకునేనా పొట్టపోసుకుంటారని మోదీ అన్నారు. దీనిపై కూడా టిఫిన్లు అమ్ముకునే వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది
TV5 मोदी स्टेटमेंट ने कोंदर समर्थिंचारु। प्रधानमंत्री जी एक स्टेटमेंट कहे थे जब राहुल गांधी जी बोले थे कि जो युवा है उन लोगों को रोजगार नहीं है, तब प्रधानमंत्री जी बोले थे कि पकोड़ो बेच के हमारा देश का योजन बढ़ती है, बढ़ती है। हाँ, सही है, सही है। तो फिर आपको क्या लगता है? तो फिर सही तो है, सही तो है। हाँ, तो प्रधानमंत्री का स्टेटमेंट सही था। हाँ, सही है। तो फिर आपको क्या लगता है कि रोजगार की कमी है कि रोजगार ठीक है? वैसे भी कितने भी आदमी परेशान हैं और वैसे भी सभी इधर से इधर भटक रहे हैं, उनको तो रोजगार की कमी है, लेकिन जिनको भी मेहनत जो नहीं करना चाहते हैं वो अपना रोजगार नहीं कर पा रहे हैं, और जो मेहनत करना कर रहे हैं वो अपना रोजगार कर रहे हैं। तो फिर आपको क्या लगता है कि कुछ प्रगति हुआ है अमेठी में? हाँ, हुआ है, विकास तो बढ़ा है, कुछ बढ़िया है, सब चल रही है, सब मार्केट उटगेट सब अच्छा है। तो फिर आपको क्या लगता है स्मृति ईरानी और राहुल गांधी दोनों के बीच में इस बार अमेठी से कौन जीतेगी तो फिर देश के लिए भला हो जाएगा? हो सकता है राहुल गांधी जीतेगा तो हो सकता है भला हो सकता है, ऐसे क्यों तो ये नहीं बता सकते हम आगे। और ऐसे भी कि राहुल गांधी कई विकार से खड़े हो चुके हैं, कितने बार हार चुके हैं। ये भी ग्राउंड लेवल लो अमेठी प्रजल अभिप्रायालु अयिते ओटर्लु तम तीर्पुनी ओट्ल रूपंलो మే 6న చెప్పనున్నారు। మరి మరోసారి రాహుల్ కే పట్టం కడతారా, కొత్తదనాన్ని కోరుకొని స్మృతి ఇరానీని గెలిపిస్తారా అనేది మే 23న ఫలితాల్లో వెల్లడి కానుంది।